అందరికీ నమస్కారం అండి ఓం శ్రీ మహాగణాధిపతియే నమ రేపు కార్తీక మాసం గురువారం మూడవ తారీఖు విశేషమైన రోజు ఎందుకంటే రేపు ఆరుద్ర నక్షత్రంతో కూడిన చవితి కనుక సంకటహార గణపతి పూజకి చాలా విశేషమైన రోజు ఈ తెల్లజిల్లేడు వినాయకుడికి తెల్లజిల్లేడు ఆకులతో పువ్వులతో గరికతో స్వామివారికి మన కష్టాలు అవన్నీ కలిపి సంకల్పం చెప్పుకుని స్వామివారికి అంగ పూజ అష్టోత్తర పూజ చేసుకున్న తర్వాత ఇరవై ఒక్క ఉండ్రాలు నైవేద్యం సమర్పించుకోవాలి ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం చుక్కను చూసిన తర్వాత ఈ పూజ మొదలు పెట్టాలి అయిపోయిన తర్వాత చంద్రుడికి ముమ్మారు అంటే మూడు సార్లు నీటిని ఉద్దరిణితో వదులుతూ అర్ఘ్యం వదలాలి స్వామివారికి చంద్రదేవుడికి ఆ తర్వాత చంద్రుడికి హారతి ఇవ్వాలి ఆ తర్వాత ఉపవాస దీక్ష విరమించుకుని ప్రసాదాలు తీసుకోవాలన్నమాట ఇలా చేయడం వలన ఇంట్లో ఉన్న సమస్యలు కానివ్వండి చదువులో ఉన్న ఆటంకాలు కానివ్వండి అన్ని స్వామివారు తొలగించేస్తారు కార్తీక మాసం కనుక ఆరుద్ర నక్షత్రంతో కూడిన చవితి కనుక అది కూడా సాయంత్రం నుంచి వచ్చిందండి చవితి తిది ఉదయం లేదండి సూర్యోదయం లెక్క కాదు మనం ఎప్పుడు రాత్రిపూట చేస్తాం కనుక సంకటహార పూజ రాత్రిపూటే చేయాలండి పొద్దున పూట కాదు అందుకు చేత చవితి తిది సాయంత్రం ఐదు తర్వాత వచ్చింది కనుక సాయంత్రం పూట చుక్కను చూసిన తర్వాత పూజ చేసుకోవాలన్నమాట ఈ సంకటహార చవితి అందరికీ కష్టాలు పోగొట్టి సుఖ సంతోషాలతో ఉంచుతారని గణపతి స్వామికి దాన్ని నమస్కారం చేసుకోవాలి జై గణేష్ మహారాజ్కి జై